గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. టీడీపీకి ఓటు వేయకపోతే గ్రామం నుంచి బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగారు. దీంతో బాధితులు దాచేపల్లి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి టీడీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు 14 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. వర్గీయుల ఇళ్లపై అసభ్య పదజాలంతో దూషించుకుంటూ బజార్ల వెంబటి అరాచకంగా ప్రవర్తిస్తూ బండబూతులు తిట్టుకుంటూ ఆడవారిని అసభ్యంగా తిట్టుకుంటూ మగవారిని కాళ్ళు చేతులు ఎరగొడతామనే నినాదాలతోటి మీరు రేపు ఓటు ఎట్లా వేస్తారు, మీరు ఓటు వేయడానికి వీల్లేదు, వేస్తే మాకేయాలి లేకపోతే వేయడానికి వీల్లేదు అనే బెదిరింపు ధోరణితోటి వాళ్ళు ప్రదర్శనగా అరాచకంగా వాళ్ళు ప్రవర్తించారు. దాని నిమిత్తం మన పోలీస్ స్టేషన్కి వచ్చి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. మేము జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎస్ఐ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. వారు స్పందించి వెంటనే స్పందించి బెటాలియన్ని ఏర్పాటు చేయటం, ఈ 3 రోజులు ఇక్కడే బెటాలియన్ ఏర్పాటు చేస్తామని మాటిచ్చటం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.